అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ తెలుగు ఇంటారు వచ్చు. మీరందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఈరోజు మన ఛానల్లో ఒక పికిల్ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఇది కూడా సీజనల్గా దొరికేది మనకి. ఏంటంటే దబ్బకాయ. సో దబ్బకాయతో నేను పచ్చడి అనేది పెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు పెట్టే విధానం అనేది చెప్తాను. బట్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ చూడండి. ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దబ్బకాయ పచ్చడి కోసం నేనైతే ఒక దబ్బకాయ తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇది మనకి ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి. సో అందుకే నాకు అనిపించింది మీ అందరికీ కూడా ఈ పికిల్ని షేర్ చేయాలని. యాక్చువల్లీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. దానికోసం ముందుగా దబ్బకాయని ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇది నిల్వ ఉండే పచ్చడి కాదు, మ్యాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్ వరకు మాత్రమే నిల్వ ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు వీలైనంత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. దబ్బకాయ గురించి అయితే నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయండి. యాక్చువల్లీ ఏంటంటే పూర్వం రోజుల్లో సముద్ర ప్రయాణాలు చేసేటప్పుడు వాళ్ళకి వికారంగా అనిపించిన లేదా బ్రీతింగ్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ దబ్బకాయని దాని నుంచి తీసిన రసాన్ని మందులా వాడేవారంట. అలాగే ఇంకో విషయం కూడా తెలిసిందండి. ఏంటంటే విష ప్రయోగానికి విలుగుడుగా దబ్బకాయ రసాన్ని యూజ్ చేసేవారంట పూర్వం రోజుల్లో. వీడియోలో చూస్తున్నారు కదండి, అలా మీకు వీలైనంత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇదైతే నేను నిల్వ పచ్చడి పెట్టట్లేదండి, ఒక 10 డేస్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అంటే మార్నింగ్ కట్ చేసేసుకుంటే ఈవినింగ్ వరకు ఎండలో ఉంచాలండి. మీకు అదే నిల్వ ఉండాలి అనుకుంటే ఒక 2-3 డేస్ వరకు ముక్క దబ్బకాయ ముక్కకు వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా ఉంచుకోవాలి ఎండలో. నేనైతే మార్నింగ్ కట్ చేసిన తర్వాత ఈవినింగ్ వరకు మాత్రమే ఉంచానండి. సో ఇప్పుడు ఈ విధంగా దబ్బకాయ ముక్క రెడీ అయిన తర్వాత పచ్చడి కోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామండి. కట్ చేసుకుని 1 డే ఎండలో ఉంచిన దబ్బకాయ ముక్కలండి ఇవి. దీనిలో నేను సాల్ట్ కానీ ఏమీ వేయలేదు. జస్ట్ కట్ చేసిన పీసెస్ని అలా ఈవినింగ్ వరకు ఎండలో ఉంచానండి, అంతే. నెక్స్ట్ పచ్చడి కోసం మనకి కారం కావాలండి. ఇదైతే మేము ఇంట్లో ఆడించుకున్న కారం. మీరు ఇలా గనక ఈ కలర్ లేకపోతే ఆనంద్ కారం అని ఒక కంపెనీ కారం దొరుకుతుందండి, అదైతే పచ్చడికి చాలా బాగుంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే సాల్ట్, నెక్స్ట్ వెల్లుల్లి అండి. ఎక్కువ అవసరం లేదు, నేను తీసుకున్నది ఒకటే కాబట్టి కొద్దిగానే సరిపోతాయి. అలాగే కొద్దిగా మెంతులు, ఆవాల పొడి, పచ్చడికి సరిపడా ఆయిల్. దబ్బకాయ పచ్చడి తయారు చేయడానికి ముందుగా చిన్నగా కట్ చేసుకుని ఒకరోజు ఎండలో పెట్టుకునున్న దబ్బకాయ ముక్కలు తీసుకున్నాం కదండి, దాన్ని ఒక బౌల్లోనికి తీసుకున్నాను. దానిలో ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను. కారం అయితే నాకు 1.5 స్పూన్ సరిపోయిందండి దీనికి. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. సాల్ట్ కూడా నాకు 1.5 స్పూన్ అంటే కారం సాల్ట్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో సరిపోయాయి. నేను తీసుకున్న ఒక దబ్బకాయ మాత్రమే, దానికి 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. సో ఈ రెండు యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించినట్టు ఉప్పు కారం దబ్బకాయ ముక్కలకు బాగా పట్టే విధంగా మిక్స్ చేయాలి. దబ్బకాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత దీనిలోనికి ఆవాల పొడిని కూడా యాడ్ చేయాలండి. ఆవాల పొడి ఎక్కువగా యాడ్ చేయకూడదు, జస్ట్ 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువగా యాడ్ చేస్తే చేదు వచ్చేస్తుందండి పచ్చడి. ఆవాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆవాల పొడి మాత్రం ఎక్కువగా యాడ్ చేయకండి, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి. సో ఇది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోనికి వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలోనికి మెంతులు వేయాలండి. మెంతులు జస్ట్ కొద్దిగా 1 పించ్ మాత్రమే వేయాలి, ఎక్కువగా వేయకూడదు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోనికి పచ్చడికి సరిపడా ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దబ్బకాయలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి. విటమిన్ సి వల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది, అలాగే అలసటం తగ్గిస్తుందంట.
సో చూస్తున్నారు కదండి ఎంత టేస్టీగా ఉండే దబ్బకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు అండి. ఇది మామూలుగా అయితే 1 వీక్ వరకు మాత్రమే నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు ఉంటుందండి. సో టేస్టీగా ఉంది దబ్బకాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.